అస్మద్గురు మహాస్వామి వారు కరుణించారంటే అది సామాన్యం కాదు ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట కూడా దైవవాక్కై ఆ కుటుంబాన్ని ఎలా కాపాడిందో చూడండి అంతేకాదు అస్తమాను కూడా వేదనతో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆ కుటుంబానికి ఆనందం కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి వాక్కు పలికి ఆ కుటుంబాన్ని రక్షించారు వారు ఆ విషయాలు చెప్పుకునే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అది ఉషోదయ కాలం అప్పట్లో పరమాచార్య స్వామివారు ఉదయం పూట పల్లకీలో ఒక పల్లె నుంచి మరొక పల్లెకు వెళుతూ ఉండేవారు అది కుంభకోణం దగ్గర ఉన్నటువంటి చిన్న పల్లెటూరు మహాస్వామివారు ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో కొంతమంది ఆ పల్లెటూరు ప్రజలు గబగబా గబగబా వారిని దర్శనం చేసుకుందామని చెప్పి వస్తున్నారు మహాస్వామివారిని చూడంగానే వాళ్ళందరూ కూడా నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు విషయం ఏంటని చెప్పి అడిగారు వాళ్ళని ఏంటి అని అడిగితే వాళ్ళల్లో ఒకళ్ళు అంటారు వాళ్ళల్లో ఒక ఆయన చెప్తారనమాట ఒకరి భార్య ప్రసవ వేదన పడుతున్నందున పక్క ఊళ్ళో ఉన్న మంత్రసాన్ని తీసుకురావడానికి వెళ్తున్నామని ఇది ఆమెకు ఎనిమిదో కాన్పని నాగదోషం వల్ల ఏడు కాన్పుల్లో పిల్లలు చనిపోయారని చెప్పారు వాళ్ళంతా కూడా మహాస్వామివారికి సాష్టంగా నమస్కారం పెట్టిన వాళ్ళంతా కూడా మహాస్వామివారు ఇదంతా విన్నారు విని ఆ భర్త యొక్క బాధను అర్థం చేసుకుని అతనితో అన్నారు అంతా ఆ భగవంతుని అనుగ్రహం ఏం దిగులుపడాల్సిన పని లేదు భయపడకు మంత్రసాన్ని వచ్చే లోపలే నీ భార్య బిడ్డని ప్రసవించి ఉంటుంది తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమమే కనుక ఇప్పుడు నువ్వు తండ్రి అయ్యావు తిన్నగా ఇంటికి వెళ్ళు బిడ్డకి ఏ దోషమూ లేదు బిడ్డకి దీర్ఘాయుష్ ఉంది అంటూ చెప్పారు మహాస్వామి అతను చాలా సంతోషపడి మహాస్వామి వారి అనుగ్రహానికి పాత్రుడైనందుకు ఎంతో గర్వంగా ఉత్సాహంగా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఇంటికి తిరిగి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగా స్వామివారు చెప్పినట్టుగానే అంతా జరిగింది బిడ్డ పుట్టాడు తల్లి బిడ్డలు ఇద్దరూ కూడా క్షేమంగానే ఉన్నారు ఆ బిడ్డే తర్వాతి కాలంలో గొప్ప విద్యావంతుడై అపార జ్ఞాన సంపన్నుడై సదరన్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అయ్యాడు చూసారా స్వామివారిని నమ్ముకుంటే ఎప్పుడూ కూడా మన క్షేమమే మన యోగక్షేమాలే చూస్తారు తప్పితే నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏ లోటు చేయరు అనడానికి ఇదొక మచ్చు తునక అతనికి పరమాచార స్వామివారి పరిపూర్ణ కటాక్షం ఉంది అండంలో ఏమీ సందేహం లేదు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్త సుఖనోభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం